కరోనా వైరస్ నివారణలో భాగంగా ముందస్తుగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలో ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేయడమైందని నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిమ్స్ హాస్పిటల్లో మరియు భోగాపురం డెంకాడ ప్రాంతాల్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేయడమైందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలు అందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారని, లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వాలని అన్నారు. లాక్డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నెల్లిమర్ల నియోజక పరిధిలో ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలు కానీ, లేదంటే పేదలకు ఎటువంటి సౌకర్యాలు అందించారు, ఎటువంటి ఇవి అందించారని చెప్పి మన నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యులు అప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయనతో ఇప్పుడు మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, పేదలకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి? కరోనా వ్యాధి గురించి గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సూచన ప్రకారంగా మరి గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా లాక్డౌన్లో మొత్తం యావత్ రాష్ట్రం ఉంది. ప్రధానంగా మన నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. నెల్లిమర్ల, పూసపేటరాక, భోగాపురం, డెంకాడ. ఇక్కడ సుమారుగా 65 బయట దేశాల నుంచి వచ్చినటువంటి వారుగా గుర్తించాం. మండలానికి 10 నుంచి 15 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా హౌస్ క్వారంటైన్స్లో పెట్టడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి వ్యాధులు కూడా వాళ్ళకి లేవు. అలాగనే ఇతర స్టేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా 100-120 మందిని వాళ్ళు గుర్తించాం. వాళ్ళు కూడా జేఎన్టీలో పెట్టడం జరిగింది. ఈరోజు వరకు ఈ వ్యాధి అయితే మాత్రం జిల్లా నుంచి ఏ కేసులు లేవు, మా నియోజకవర్గం అసలు కేసులు లేవు. అయినప్పటికీ కూడా జిల్లాలో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ తాలూకా నిబంధనల ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారు, గౌరవ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ప్రొఫెసర్ శ్రీవాణి గారు, సత్యబాబు గారు, జిల్లా నాయకులు అందరం కలిపి ఇక్కడ మాకు నెల్లిమర్ల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మిమ్స్ హాస్పిటల్లో అక్కడ ఉండడానికి ఐసోలేషన్ వార్డులన్నీ కూడా, ఐసీయూ వార్డులన్నీ కూడా అక్కడ ముందస్తుగా అక్కడన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూలు, కస్తూరి పాఠశాలలో కూడా ఐసోలేషన్ వార్డులు అన్ని మండలాల్లో కూడా ముందస్తు జాగ్రత్తగా అన్నీ పెట్టడం జరిగింది. ఈరోజు వరకు ప్రజలందరూ సహకరిస్తున్నారు. ప్రతి వాలంటీర్లకి కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇవాళ వాలంటీర్లు అందరూ కూడా శక్తి వంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టంగా ముందస్తు జాగ్రత్తగా చేసినటువంటి ఆ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. వాళ్ళందరికి కూడా ఈ ప్రతి ఊర్లో కూడా మాస్కులు, శానిటైజర్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా పాటించమని చెప్పడం జరుగుతుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా, ఇవాళ పని లేదు కాబట్టి అందరూ కూడా లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి ఈ కరోనా వ్యాధి నిమిత్తం ప్రతి పేదవాడికి కూడా బీపీఎల్ బిలో పావర్టీ ఉన్నటువంటి కార్డులన్నింటికి కూడా 1000 రూపాయలు ఇవ్వడానికి ఆయన నిర్ణయించారు. ఆ 1000 రూపాయలు కూడా ఇవాళ ఉదయం నుంచి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా పంపిణీ జరుగుతుంది. దాన్ని ఏ రకంగా చేస్తారని చెప్పి పర్యవేక్షణ చేయడానికి ఒకసారి నేను డిప్యూటీ సీఎం గారు కూడా ప్రతి గ్రామాల్లో తిరుగుతున్నాం దూరం పాటించి. ఏదైనా సామాజిక దూరం పాటిస్తున్నారు, అందరిలో అవేరెన్స్ వచ్చింది, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మా ప్రాంతంలో అయితే ఈ వ్యాధులు లేవని చెప్పి ఈ సమయంగా మీకు తెలియజేస్తూ, ఈ ప్రత్యాడువాడు సంబంధించి 1303 కార్డులు ఇక్కడ వైట్ కార్డులు ఉన్నాయి, అందరికి కూడా 1000 రూపాయలు చెప్పిన వచ్చింది. గౌరవ ఎండిఓ వాలంటీర్లు ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద ప్రతి పేదవారికి 1000 రూపాయలు అందించాలనే ఉద్దేశంతో పెత్తాడువారిలో శ్రీకారం చుట్టారు. కెమెరామ్యాన్ గౌస్తో 19 న్యూస్ రవి, విజయనగరం.